యానాం బాలయోగి వారధ పై ఉన్నాం ఇక్కడ చూస్తే వరద తాకిడి విపరీతంగా ఉంది ప్రస్తుతం ఇక్కడ అందరూ కూడా వరద తాకిడిని చూడడానికి ఇటు గోదావరి నుంచి వాటర్ గట్టిగా వస్తుందన్నమాట చాలా ప్రవాహం వస్తుంది ఈ ప్రవాహం చూడడానికి అధిక సంఖ్యలో జనాలు అయితే వస్తున్నారు ఇక్కడ పోలీస్ వారు కూడా చాలా గొప్పగా సహాయక చర్యలు చేస్తున్నారు ఎటువంటి అవాంతరాలు కరకుండా పోలీస్ వారు అయితే అనుక్షణం కట్టుదిట్టమైన భద్రతతో ఇక్కడ అంతా ఉన్నారు కూడా ఇక్కడ ఒక్కసారి చూసినట్లయితే ఎప్పుడూ లేని విధంగా వరదలు అయితే ముంచెత్తుతున్నాయి యానాం నగర వాసులందరూ కూడా చాలా భయాందోళనలో ఉన్నారు ఒక పక్క వరద ఉధృత ఎక్కువగా ఉంది మరొక పక్క ఇటువంటి అరుదైన సంఘటనలు జరగవు కాబట్టి చూడడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుని అందరూ కూడా వీక్షిస్తున్నారు చాలామంది ఫోటోలు తీసుకున్నారు అలాగే సెల్ఫీలు కూడా దిగుతున్నారు చూస్తే ఇక్కడ బ్రిడ్జ్ పై వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి ఉంది మనం చూస్తే ఇక్కడ చాలామంది సందర్శకులు అయితే వస్తున్నారు ఇటుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి చూస్తున్నారు పెద్ద సంఖ్యలో ఫోటోలు అలాగే వీడియోలు తీసుకున్నారు మనం ప్రస్తుతం అయితే ఈ వారధ దగ్గర ఉన్నాం చూస్తే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది ఫ్లో మనం ఒకసారి గమనించవచ్చు మొత్తం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది ఇదంతా కూడా మొత్తం ఎప్పుడూ ఇలాంటి ఫ్లో రాలేదు ఇక్కడికి మనం చూడొచ్చు ఇదంతా కూడా పైకి వరకు కూడా వచ్చేస్తుంది బ్రిడ్జ్ పైకి వరకు కూడా వచ్చేస్తుంది ఇదంతా గతంలో చాలా ప్రశాంతంగా ఉండేది కానీ ఒక్కసారిగా వరద తాకిడికి మొత్తం అంతా బీభత్సం అయిన స్థితి ఇక్కడ ఉంది మనం చూడొచ్చు ఇక్కడ చాలామంది అయితే వస్తున్నారు ఇటుగా వెళ్ళేవాళ్ళు ఆటోల మీద వెళ్ళేవారు కూడా ఆగి అలాగే కార్లు బైకులు వెళ్ళేవాళ్ళు అందరూ ఆగి ఇక్కడ ఫోటోలు అవి తిరుగుతున్నారు మనం చూడొచ్చు ప్రస్తుతం పరిస్థితి ఇక్కడ చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది పైనుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా కూడా ఇక్కడికి చేరుకుని చాలా భయంకరంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఇక్కడ మనం ఈ పరిస్థితిని మనం గమనించవచ్చు వరద తాకిడికి చాలా వరకు ఇక్కడ వరద నీరు చేరుకుంది బీభత్సమైన వరద రావడంతో ఇక్కడ సందర్శకులు కూడా పెద్ద ఎత్తులో వచ్చి ఇక్కడ వాటర్ ఫ్లో ఏ విధంగా ఉన్నదనేది గమనిస్తున్నారు అలాగే ఫోటోలు తీసుకుంటున్నారు ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ వరద వచ్చి చాలా పెద్ద ఎత్తున వస్తుంది పైనుంచి వాటర్ రావడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడ అందరూ కూడా సందర్శకులు వచ్చి ఇక్కడ ఫోటోలు అవి దిగుతున్నారు ఈ అందాలు చూస్తున్నారు అందాలంటే ఒక పక్కన ఈ లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విషాదం అయినప్పటికీ కూడా పైనుంచి అయితే ఈ వాటర్ గోదావరి వాటర్ పర్వళ్ళు తొక్కుతుంది ఇది ఒక చూడడానికి చాలా బాగా ఉండడంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి వచ్చి అందరూ కూడా సందర్శకులు చూస్తున్నారు వాటర్ కిందకి వెళ్ళిపోయి అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ ఎదుర్లంక బ్రిడ్జ్ అంటే బాలయోగి వారధిగా పిలువబడే ఈ ఎదుర్లంక బ్రిడ్జ్పై అయితే చాలామంది ఇక్కడ గోదావరి పర్వళ్ళని అయితే చూస్తున్నారు దాదాపు 36 సంవత్సరాలు తర్వాత ఇలాంటి వరద ఇక్కడ చూస్తున్నారు మనం చూడొచ్చు ఈ బాలయోగి వరదలో మొత్తం అందరూ కూడా చాలామంది వీక్షకులు అయితే ఉన్నారు చాలామంది ప్రయాణికులు ఆగి ఇక్కడ సందర్శిస్తున్నారు మనం ప్రస్తుతం చూస్తే మొత్తం వాటర్ ఎక్కడ చూసినా వాటర్ ఉంది ప్రశాంతంగా ఉండే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఒక్కసారిగా సందర్శకులతో మొత్తం అందరూ కూడా తాకిడి నెలకొంది ఇక్కడ చాలా పైకి వచ్చేసింది వాటర్ లెవెల్ చూడొచ్చు ఇక్కడ చాలా మంది సందర్శకులు కూడా వచ్చారు ప్రస్తుతం వీళ్ళని మాట్లాడుతూ చెప్పండి మీకు ఎలాంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసారు గతంలో చెప్పాలండి చాలా వరకు పై వరకు వచ్చేసింది అది పరిస్థితి ఇక్కడ ఎప్పుడూ కూడా ఇలా చూడలేదంట చూస్తే వాటర్ అయితే మాత్రం చాలా పైకి వచ్చేసింది చాలామంది సందర్శకులు వచ్చారు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి ఇక్కడైతే సందర్శకులు ఈ చూడడానికి ఈ అందాలు చూడడానికి వచ్చారు కానీ లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు గోదావరి ఇక్కడైతే అందంగా కనిపిస్తుంది ప్రజలు ఎవరైతే లోతట్టులో ఉన్నారో వాళ్ళకైతే విషాదానికి తెలుస్తుంది చాలా పర్వలు తప్పుకుంటూ మొత్తం సముద్రం వైపుకి అయితే వెళుతుంది అటు సముద్రం వైపుకి వెళ్ళే మార్గంలో లోతట్టు ప్రాంతాల వైపు కూడా ఫ్లో ఎక్కువ ఉండడంతో మొత్తం అంతా కూడా ఓడలోకి వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది.